నమస్తే, వెల్కమ్ టు ఆర్జం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. జనరల్ గా ఈ రోజుల్లో ఒక సినిమా రిలీజ్ అయితే దాని గురించి 2 రోజులు మాట్లాడుకోవడం కూడా ఎక్కువే. ఇప్పుడు ఫ్రైడే సినిమా రిలీజ్ అవుతుంది, బాగుంది అనుకోండి, ఓ 2 రోజులు మాట్లాడుకుంటాం, సోమవారం నుంచి ఎవరి పనులు చేసుకుంటాం, వీకెండ్స్ సినిమా కవర్ చేసేసి. అదే బాగాలేదనుకోండి, నెక్స్ట్ డే మాట్లాడుకోవడం కూడా కష్టమే. ఇలాంటి సిచ్యువేషన్లో బలగం సినిమా రిలీజ్ అయ్యి మనసు అవుతుంది, బట్ ఏదో ఒక టాక్ నడుస్తూనే ఉంది. క్లోజింగ్ కలెక్షన్స్ అంటూ మళ్ళీ ఇంకొక వార్త హల్చల్ చేస్తుంది. ఏంటది? యా, ఈరోజు అఫీషియల్గా బలగం మూవీ అన్ని థియేటర్ నుంచి క్లోజ్ అయిపోయింది. అఫీషియల్గా క్లోజ్ కలెక్షన్స్, అది అఫీషియల్ అంటే ఇది సెకండ్ ఇన్నింగ్స్లో క్లోజింగ్ కలెక్షన్స్ ఒక టైప్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు దీని గురించి ఈరోజు అంత పెద్ద చర్చ నడుస్తుంది అంటే, ఇంతకుముందు ఏ చిరంజీవి సినిమా కానీ, ఏ బాలకృష్ణ సినిమా కానీ, ఏ మహేష్ బాబు సినిమా కానీ, ఏ పెద్ద స్టార్ కూడా సాధించలేనటువంటి ఒక అరుదైన ఘనత బలగం సాధించింది. అందుకే క్లోజింగ్ రోజు దీని గురించి బాగా వార్తలు వస్తున్నాయి. విషయం ఏంటంటే, నైజాంలో ఆల్మోస్ట్ 18.47 సమ్ చేంజ్, సీడెడ్ ఆంధ్రప్రదేశ్ కలిపి ఒక 8 చిల్లర, ఓవరాల్గా 27 అంటే షేర్ వచ్చేసి 13 లక్షలు షేర్ వస్తుంది, 13 కోట్లు 27 కోట్లు లాభట్టింది. 2-2.5 కోట్లు పెట్టి తీసిన చిన్న సినిమా. బేసిక్గా అంత చిన్న సినిమా ఓ వారం 10 రోజుల పాటు మౌత్ టాక్తో బాగా ఆడుద్ది. ఆడిన తర్వాత ఇంకా ఓటీటీకి వచ్చింది అంటే ఇంక అంతే. ఏ సినిమా అయినా ఇప్పుడు సినీ చరిత్రలో, చిరంజీవి బాలకృష్ణ సినిమాలు కూడా లాంగ్ రన్ అయిపోతుంది, తర్వాత ఓటీటీలోకి వస్తాయి, ఓటీటీ తర్వాత ఏ టీవీకో ఎప్పుడో పండగ బాబాకి వెళ్ళిపోతాయి. ఇది ఓటీటీకి వచ్చినా కూడా జనాలు థియేటర్లో చూడడానికే ఇష్టపడి చూసి మళ్ళీ ఇన్నింగ్ స్టార్ట్ అయింది. వాళ్ళు కట్ చేసినప్పుడు లాంగ్ రన్ ఎంత ఉన్నాయంటే 13-14 కోట్లకే వాళ్ళు కట్ చేద్దాం అనుకున్నారు, కట్ చేసేసారు. చాలే ఏమొచ్చిందో దీనికి, పెట్టిందని 4 ఇంతలు 5 ఇంతలు వచ్చింది, ఇంకేం కావాలి చాలు అని ఓటీటీకి ఇచ్చేశారు. మళ్ళీ ఎంత పెట్టారో అంత వసూలు చేసింది క్లోజింగ్ కలెక్షన్స్ వరకు, టోటల్గా 27 దగ్గర ఆగింది. అండ్ ఆ 27 కూడా బలవంతంగా గొంతు నొక్కారే కానీ ఇంకా ఆడేది కాక. రీజన్ ఏంటంటే, ఓటీటీకి వచ్చింది కదా, అయినా సరే సినిమాలు జనాలు ఎందుకు థియేటర్కి ఎగపడుతున్నారు అంటే, బలగం ఒక టూర్ అయిపోయింది. బలగం టూర్ ఇప్పుడు మనం ఉన్నట్టు కూడా బలగం థియేటర్స్ నియర్ మీ, పక్కూర్లోనో ఆ ఊర్లోనో 50 కిలోమీటర్ల దూరంలో ఆ ఊర్లో ఆడుతుంది. వీళ్ళందరూ వాట్సాప్లో ఏ వనభోజనాలు, ఏ పిక్నిక్ ప్లాన్ చేసుకున్నట్టు నీట్గా ప్లాన్ చేసుకోవడం, 100 మంది, 50 మంది 70 మంది అందరూ వచ్చారు, ఇట్లా మూటలు పట్టుకొని బస్సు ఎక్కుతారు. దానికి ఒక బ్యానర్, బలగం టూర్ పలానా ఏదో ABCD ఫ్యామిలీ వారి బలగం టూర్, ఆ ఫ్యామిలీ అంతా వెళ్ళింది అనమాట, బస్సు ఆగింది థియేటర్కి. అదొక వింత, అది ఊళ్ళలో ఇలానే జరుగుతుంది. అప్పట్లో ఎడ్ల బండి మీద వెళుతూ ఉండేవారంట ఇది సినిమా అని చెప్పి, చుట్టుపక్కల వాళ్ళు లేకపోతే ఫ్యామిలీ అన్నీ కలిపి ఒకేసారి చూసి ఒకేసారి వస్తూ ఉండేవారంట. బలగంకి సేమ్ సీన్ రిపీట్ అయిందంటే, విచిత్రం ఏంటంటే అప్పట్లో దగ్గరలో సినిమాలు లేక సినిమాలు చూడడానికి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు దగ్గరలో ఎన్ని సినిమాలు ఉన్నా సరే ఎత్తుకుంటూ బలగంకి బస్సులు వేసుకుని వెళ్తున్నారు. అది ఎక్కడో చోట కోల్పోయిన మానవత్వం, లేకపోతే ఆ విలువల్ని కాపాడుకోవాలి అన్నట్టు. ఈ సినిమా చూస్తే మా చెల్లి మారుతుంది, ఈ సినిమా చూస్తే మా బావ మారుతాడు అన్నట్టు అట్లా వెళ్ళడం. ఆ బస్సు ఆగుతుంది, వీళ్ళంతా చూడడం, ఇంటర్వెల్ ఏం కొనరు వాళ్ళు, అదంతా కాసేపు మాట్లాడుకుంటారు. మళ్ళీ సినిమా అయిపోయిన తర్వాత అప్పుడు అందరు ఆ ఊర్లో ఏ దగ్గరకన్నా వనభోజనం లాగా వెళ్ళి వాళ్ళు ఏమేమి తెచ్చుకున్నారు అవన్నీ తిని, కొంతమంది తెచ్చుకున్న వాళ్ళు తిని, లేకపోతే అందరూ ఏదైనా హోటల్కి వెళ్ళి తిని, ఆ తర్వాత నిదానంగా సాయంత్రానికి ఆ ఊర్లో ఏదో చిన్న చిన్న అడప తడప చూడడము, ఏదైనా షాపింగ్ చేయడం, మళ్ళీ అందరు బస్సు ఎక్కి బస్సు ఇక్కడ రావడం. అది పెద్ద ఘనకార్యం సాధించినట్టు ఎక్కడికో వెళ్ళినట్టు నాకు ఇప్పటికీ వింతగా అనిపించింది. పెళ్ళికి పెడాకులకి దేనికో వెళ్ళే వాళ్ళని చూసాం కానీ విచిత్రంగా అసలు బస్సులు వేసుకొని బలగం థియేటర్ రావడం ఏంటి, అంత ఏంటో అసలు. సో ఈరోజు క్లోజింగ్ రోజు మాట్లాడుకుంటే ఇది ఒక చరిత్ర తిరగరాసిన సినిమా. అంటే ఆల్రెడీ క్లోజ్ అయిపోయిన సినిమా మళ్ళీ అంత కలెక్ట్ చేయడం అనేది ఇప్పటివరకు ఏ సినిమాకి జరగల. అండ్ ఇంకొన్ని రోజులు డేస్ కలెక్ట్, 300 రోజులు, 275 డేస్, 250 డేస్ అని ఒకప్పుడు మాట్లాడుకున్నారు. తర్వాత కలెక్షన్స్ గురించి కూడా మాట్లాడుకున్నారు, మొదటి రోజు ఇంత, 2 రోజులు ఇంత, లాంగ్ రన్లో ఇంత, పెట్టింది ఇంత, వచ్చింది ఇంత. ఆ పెట్టింది ఇంత, వచ్చింది ఇంత అనే కలెక్షనే ఆల్మోస్ట్ ఇక సినిమా పరిస్థితి అయిపోయింది, ఇక ఓటీటీలో చూసుకుందామనే పరిస్థితి. కానీ దాన్ని తిరగరాసి ఏం చేసిందంటే, అటు ఓటీటీలో ఉన్నా ఎక్కడున్నా అందరు ఫోన్లో ఉన్నా కూడా మళ్ళీ థియేటర్లకు వెళ్ళడం వాళ్ళందరూ, అంటే వాళ్ళ డ్యూటీ ఏంటంటే థియేటర్కి వెళ్ళి చూడడం, రెండోది
కొన్ని కొన్ని థియేటర్స్లో ఫోటో బూత్లు అరేంజ్ చేశారు. మన స్కూల్ బెంచ్లో ఇక్కడ కూర్చొని ఇక్కడ రాసుకునే ఉంటాయి కదా, ఒకే బెంచ్కి అటాచ్ ఉంటుంది అది, అవి ఒక 10-4 తెచ్చి అక్కడ వేసారు. వేస్తే ఆ పై బెంచ్ మీద ఒకరు కూర్చోవడం, కింద బెంచ్ మీద ఒకరు కూర్చోవడం, వెనకాల వాళ్ళు నిలబడ్డాం. అట్లా 3-4 లాగా అరేంజ్ చేస్తే వెనకాల బలగం పోస్టరు ఆ థియేటర్, మేమందరం కలిసి వచ్చాము, ఇక్కడికి వచ్చాము, ఈరోజు వచ్చాము, ఫోటో ప్లీజ్ అన్నట్టుగా ఫోటో వాళ్ళు అక్కడ అరేంజ్ చేస్తున్నారు. ఆ ఫోటో తీసి వాళ్ళకి అది కడిగి ఇస్తున్నారు. దానికి వాడుకో వ్యాపారం, ఆ ఫోటోకి 50 రూపాయలు 100 రూపాయలు వాడు ఛార్జ్ చేసుకోండి. ఇట్లా తయారైపోయింది. సో అంటే వాళ్ళకు కూడా తెలుసు ఇంతమంది వస్తారు అని. అడగండి ఎన్ని బెంచీలు సార్? 3 బెంచీలు. ఎంతమంది ఉన్నాం? 3 బెంచీలు 4 బెంచీలు. బెంచీలు వేసి వాళ్ళందరూ ఎప్పుడన్నా ఊహించావా ఏ సినిమాకైనా ఇట్లా అవుతుందని? అదే కదా విచిత్రం. అంటే మహామహా హిట్ సినిమాలు చూసాము, బాహుబలి లాంటి సినిమాలు చూసాము, అవతార్లు చూసాము. అంటే బాహుబలికి వచ్చి సినిమా సూపర్ హిట్ అని మైక్ దగ్గర మాట్లాడేలా వాళ్ళు కానీ బాహుబలికి మేము వచ్చామని వెనకాల ప్రభాస్ కట్అవుట్ ముందు గ్రూప్ ఫోటో ఫ్యామిలీ దిగింది ఎప్పుడని చూసావా? లేదు. అండ్ ఇంకొకటి, ఇది కొంచెం ఫెస్టివల్ మూడ్లో ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా అకేషనల్ అయినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ ఇది అసలు సంబంధం లేదు, సంబంధం లేదు. వాళ్ళు ఆ ఫెస్టివల్ ని వాళ్ళు సృష్టించుకొని ఎక్కడుందో వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళి, అండ్ నెక్స్ట్ పాపం రాలేని వాళ్ళు కూడా, అంటే సింగిల్ సింగిల్ వాళ్ళు ఉంటారు ఊరోళ్ళు. ఇప్పుడు ఇప్పుడు ఇప్పటిదాకా వచ్చింది ఒక ఫ్యామిలీస్ వాళ్ళు వీళ్ళనుకుంది, ఊర్లో అక్కడ అడప తడప చూడాలనుకునే వాళ్ళు. ఈ కోరిక ఎప్పుడో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఓటీటీకి రాకముందు, ఆ సర్పంచ్లకు అయ్యా అదేదో సినిమా అంటే వేయండి అయ్యా అంటే వాడు పాపం అమెజాన్ ప్రైమ్ తెరేసి చూడండి అంటే అందరూ ఇట్లా చూడడం. అదే కదా అప్పుడు అమెజాన్ ప్రైమ్ గొడవ, మేము అకౌంట్ ఇచ్చేది ఎందుకు, మీరు అందరూ ఊరంతా చూస్తే మాకు లాస్, మీరు చర్యలు తీసుకోండి అంటే ఫస్ట్ దిల్రాజ్ సీరియస్ అయ్యాడు. తర్వాత అర్థం చేసుకొని మీకు ఎవరికైనా సినిమా కావాలంటే చెప్పండి, మేమే పంపిస్తాం ప్రింట్ మీ దగ్గరికి, మీరు చూసి ఎంజాయ్ చేయండి, నాకు అట్లాంటిది ఏం లేదని మొన్న 20 సంవత్సరాల సినీ ఇండస్ట్రీ ఏదో తరఫున ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. సరే ఏదేమైనప్పటికీ బలగం మాత్రం క్లోజింగ్ కలెక్షన్స్ హిస్టరీలో ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా బిఫోర్ ఆఫ్టర్ చేయనటువంటి ఒక పెద్ద రేర్ ఫీటే ఇది సాధించింది. అండ్ నెక్స్ట్ పనిలో పని మాట్లాడుకుంటే మొన్న కానిస్టేబుల్ పరీక్షల్లో అయితే దాంట్లో బలగం మీద ఒక ప్రశ్న, ఈ ఒనికియో ఫిలిం ఫెస్టివల్లో బలగంకి ఏ కేటగిరీలో అవార్డు వచ్చింది, దీంట్లోనా. వాడు దాన్ని టిక్ పెడితే వాడికి ఒక మార్కు అది. అండ్ నెక్స్ట్ 50కి పైగా అవార్డులు, ఒక ఫస్ట్ సినిమా తీసి అన్ని అవార్డులు అంటే అదొక గ్రేట్నెస్. సో ఇన్ని రకాలుగా ఏ యాంగిల్లో చూసుకున్నా ఓవరాల్గా, అంటే ఇప్పుడైతే క్లోజింగ్ కలెక్షన్స్ ఇక మీద మనం బలం గురించి మాట్లాడుకోమేమో, ఇదే లాస్ట్ ఏమో అని నేను అనుకుంటున్నా. మరి ఫ్యూచర్లో ఇంకేదన్నా పెద్ద 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 అవార్డులు వస్తే మళ్ళీ మాట్లాడుకోవచ్చు. మొన్న కూడా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది, అది కూడా బీమ్స్కి వచ్చింది. సో ఆ రకంగా చూసుకుంటే ముఖ్యంగా చిన్న సినిమాలు పెద్ద హిట్ అవుతున్నాయి వింటూనే ఉన్నాం. బట్ ఇటువంటి చిన్న సినిమాలు కుటుంబాలను కూడా కలుపుతున్నాయి. చాలా కుటుంబాలు కలిశారు, అన్నదమ్ములు కలిశారు, అక్క చెల్లెళ్ళు కలిశారు. ముఖ్యంగా చెల్లెళ్ళకి బావకి వీళ్ళకి పడదు, సో వాళ్ళందరూ కలుసుకునేసరికి ఏమైందనంటే ఖచ్చితంగా సినిమా ఫ్యామిలీతో చూడాల్సిందే అని ఒకటి. థియేటర్ల ముందు బెంచులు, అయ్యో వింత అది థియేటర్ ఎవడైనా పెడతాడు అసలు బెంచులు? అదే కదా సార్, ఫోటో ఫోటో ఓకే అందరు రండి ఫోటో అంటారు సార్. ఎన్ని బెంచులు అది ఎట్లా ఉంది చూడు, అసలు ఆ రేంజ్ కి బలగం వచ్చింది ఫస్ట్ టైం సీరియస్లీ. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ.